ఇప్పుడు మా పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ మాత్రమే అంటోంది నారా బ్రహ్మిణి. నారా బ్రహ్మిణి ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి అయితే సపోర్ట్ చేస్తూ మాట్లాడుతోంది. సో నారా చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నారు, ఇప్పటికీ చంద్రబాబుకి సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవ్వరూ లేరు పవన్ కళ్యాణ్ తప్ప. నిజమైన గట్స్ ఉన్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. ఇప్పుడు మా పార్టీకి దిశానిర్దేశం చేసినటువంటి నాయకుడు ఒకరు ఉండాలి. చంద్రబాబు గారు ఇప్పుడు జైల్లో ఉన్నారు, ఆయన కోసం బెయిల్ కోసం ప్రయత్నిస్తూ లోకేష్ తీరిక లేకుండా గడుపుతున్నారు. పార్టీకి దిశానిర్దేశం చేసే నాయకుడు, దగ్గరుండి పరిశీలన చేసేటువంటి ఒక వ్యక్తి కావాలి. అదంతా కూడా పవన్ కళ్యాణ్ చేసుకుంటారు. కాబట్టి కూటమితో రాబోయేటువంటి ఈ విషయాలకి సంబంధించి నేరుగా స్కెచ్లు వేసేటువంటి ఫెసిలిబిలిటీ కూడా ఉందట. కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఈ విషయం చేసుకుంటున్నారు. అలాగే అభిమానులు కూడా వీటికి సంబంధించిన విషయం తెలిసి ఎంతగానో షాక్ అవుతున్నారు. సో ఎక్కడ చూసినా సరే అభిమానులు ఎంతగానో ఈ తమ అభిప్రాయాన్ని అయితే తెలియజేస్తున్నారు. ఎందుకంటే నారా బ్రహ్మిణి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ గురించి చాలా క్లారిటీతో ఉంది. తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక వ్యక్తి లీడ్ చేయాలంటే అది పవన్ కళ్యాణ్ లాంటి భయం లేనటువంటి ఒక వ్యక్తికి మాత్రమే సాధ్యమని, పవన్ కళ్యాణ్ చూసి ఆ భయమే ఇంకో మైల్ దూరం పారిపోతుంది తప్ప పవన్ కళ్యాణ్ మాత్రం ఊరకొరు బెరకరు. కాబట్టి మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ నాయకుడిగా మరి ఉంటే బాగుంటుందనేది తన అభిప్రాయం అంటూ చెప్తోంది నారా బ్రహ్మిణి. సో మొత్తానికి నారా బ్రహ్మిణి ఇలా డెసిషన్ ఒకటి పబ్లిక్గా చెప్పింది అంటే ఇక తనని యాక్సెప్ట్ చేసిన వాళ్లలో లోకేష్ చంద్రబాబు కూడా ఉన్నారు అన్నట్టుగా అర్థమవుతోంది.